करोना वायरस अरिकट्टडंलो भागंगा कलेक्टर आदेशानुसारं आदिवारं विधिंचिन कर्फ्यूतो तूर्पु गोदावरी जिल्ला आनपत्तिलो रोड्लु अन्नी निर्मानुष्यंगा माराई दींतो जनजीवनं स्तंभिंचिपोयिंदि मेन रोड देविचौक सेंटर निर्मानुष्यंगा मारिपोयिंदि प्रजलु इळ्ळकु परिमितमैपोयारु పోలీస్ వారు ఎవ్వరిని రోడ్లపైకి రావద్దని రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అనపతి ఎస్ఐ అలీఖాన్ మాట్లాడుతూ ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలని అన్నారు. కర్ఫ్యూ అమల్లో ఉంది కనుక ఎవరూ బయటకు రావద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలను హెచ్చరించారు. కోవిడ్ 19 దృష్ట్యా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ సండే కర్ఫ్యూ విధించి దాన్ని అమలు చేస్తున్నాం. కఠినంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయినా ప్రజలు సిల్లీ రీజన్స్తో బయటకు వస్తున్నారు. ఏదైనా మ్యారేజ్ పర్మిషన్ కానీ లేదంటే బిజినెస్ వ్యవహారాల్లో బండి ఏదైనా ఉండే వాటికే పర్మిషన్ ఇచ్చి పంపిస్తున్నాం. అదర్వైజ్ మిగతా వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నాం. అలాగే ఫైన్లు వాళ్ళందరికీ ఫైన్ కూడా వేస్తున్నాం. మాస్క్ తొడగిన వాళ్ళకి రూరల్లో 50 రూపాయలు, అర్బన్లో అయితే 100 రూపీస్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆ విధంగా ఫైన్ వేస్తున్నాం. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కరోనా ఇంకా మహమ్మారి ఈ ఆగస్టులో ఇంకా ఎక్కువ పెరిగిపోద్దని మన విజ్ఞులు చెప్తున్నారు. అందువలన ప్రతి ఒక్కడు బయటకు వస్తే అందరూ నెగిటివ్, అందరూ పాజిటివ్ అనుకుని తనను తాను రక్షించుకోవాలి. అలాగే ఇంటికి వెళ్తే నేను పాజిటివ్, ఇంట్లో వాళ్ళందరూ నెగిటివ్, అందులో వాళ్ళందరినీ రక్షించాలనే ప్రయత్నం చేయాలి. తద్వారా మనం ఈ వైరస్ని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.